క్లియర్ కట్ విత్ రాక సార్ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు మనం చరిత్రలో ఈ రోజు గురించి చూద్దాం. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు. దళితుల దళిత సమాజం నుంచి వచ్చినటువంటి టాలెస్ట్ లీడర్స్లో ఆయన ఒకరు. అయితే రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ అంబేద్కర్కి పోటీగా ఆయనను తీసుకొచ్చిన మాట వాస్తవమైనప్పటికీ ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా, ఒక విజనరీ లీడర్గా, ఒక అద్భుతమైనటువంటి డిఫెన్స్ మినిస్టర్గా ఆయన తన గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా 1971 వార్లో హీ వాజ్ అవర్ డిఫెన్స్ మినిస్టర్. శరీరం సహకరించకపోయినా ఫార్వర్డ్ ఏరియాస్కి వెళ్ళి సైనికులలో భరోసా నింపి, ఆత్మవిశ్వాసం నింపేటటువంటి పనిచేశారు ఆయన. అయితే దాంతోపాటు మరొక ప్రముఖ వ్యక్తి పుట్టిన చనిపోయిన రోజు ఈరోజు 1922 April 5 పండిత రమాబాయి చనిపోయింది. మన భారతదేశ ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక మహిళకి పండిత అన్నటువంటి బిరుదు వచ్చింది రమాబాయికి మాత్రమే. మహారాష్ట్రకు చెందినటువంటి రమాబాయి డోంగ్రే, ఆమె సంస్కృత భాషలో ఆమెకు ఉన్నటువంటి ప్రావీణ్యం చూసి కలకత్తా యూనివర్సిటీ ఆమెకు పండిత అనేటువంటి బిరుదు ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె పండిత రమాబాయి అన్న పేరు ఆమెకి స్థిరపడింది. అయితే ఆవిడ తనకన్నా వేరే కులానికి చెందిన, కులాంతర వివాహం చేసుకున్నప్పుడు ఆమె సమాజం నుంచి చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బెంగాల్కు చెందినటువంటి ఒక కాయస్థ కులస్తుడిని ఆమె వివాహం చేసుకుంది. దాంతో చాలా ఆ రోజుల్లో వీటిని సమాజం హర్షించేది కాదు, చాలా తీవ్రమైనటువంటి ఘర్షణకు, అంత సంఘర్షణకు ఆమె లోనైంది. సమాజం నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. ఆ బలహీన క్షణంలో ఆమె క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. మన భారతదేశంలో మహాపండితురాలైనటువంటి వ్యక్తి, ధార్మిక రంగంలో చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి క్రైస్తవాన్ని స్వీకరించినటువంటి మొదటి 2-3 ఘటనల్లో అదొకటి. సాధు సుందర్ దాస్ ఆయన పంజాబ్ ప్రాంతంలో, అదేవిధంగా సాధు సుందర్ సింగ్ ఆయన క్రైస్తవాన్ని స్వీకరించారు. అలాగే పండిత రమాబాయి కూడా క్రైస్తవురాలుగా మారి క్రైస్తవ మత ప్రచారానికి జీవితం అంకితం చేసింది. సో సమాజంలో సంస్కృత భాషలో ప్రావీణ్యం ఉండి, సమాజంలో పండితురాలుగా గుర్తింపు ఉండి, క్రైస్తవ మతాన్ని స్వీకరించి క్రైస్తవ మత ప్రచారం చేసి ఆఖరికి మన దేశానికి చెందినటువంటి మొట్టమొదటి డాక్టర్, ఫారిన్ రిటర్న్డ్ మహిళా డాక్టర్, డాక్టర్ ఆనందీబాయి జోషి, ఆమెను కూడా మతం మార్చేందుకు ఇవిడ ప్రయత్నం చేసింది. జీవితం అంతా కూడా మత మార్పిడి కోసం ప్రయత్నం చేసి 64th year ఆమె చనిపోయింది. అయితే ఆమె చెప్పిన మాటల్ని సమాజం హర్షించలేదు, సమాజం అంగీకరించలేదు. స్వామి వివేకానందుడిని తీవ్రంగా ద్వేషించి వ్యతిరేకించి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో పండిత రమాబాయిది చాలా కీలకమైనటువంటి పాత్ర. ఆయన స్వయంగా ఒకనొక సందర్భంలో స్వామి వివేకానంద రాసుకుంటాడు, ఈమె చేస్తున్న అసత్య ప్రచారాలు కడిగేందుకు హిందూ మహాసముద్రం సరిపోదు అన్న మాట కూడా అన్నాడు. అలాంటి ఒక మహాభారతంలో కర్ణుడి పాత్ర లాంటి పాత్ర పండిత రమాబాయిది. ఆమె చనిపోయినటువంటి రోజుది.